हाय फ्रेंड्स, वेलकम टू आंध्र एग्री क्लिनिक। ई रोज वीडियो लो बेयर कंपनी की चंदन फेम अने मंद फेम अने मंदेवी असल क्रियाशीलक रसायन दान गुणगना अलगे ये पटो एला पाचे वीडियो मैं पूर्ति तेजकोतना फेम अने बेयर कंपनी की संबंधी प्रोडक्ट क्रियाशीलक उड़ेटी క్రిమి సంహారక మందు పేరు ఫ్లూబెండమైడ్। ఈ ఫ్లూబెండమైడ్ అనేటువంటిది 39.35 ఎస్సిని కలిగి ఉంటుంది। అయితే ఇది ద్రవ రూపంలో దొరుకుతుంది। ఇవి వివిధ రకాలైనటువంటి లెబ్డోప్టెరా క్రమానికి చెందినటువంటి లద్దె పురుగులు లార్వాల మీద వాడొచ్చు। ఏ పంటల్లో వాడాలి ఎంత మోతాదు తర్వాత తెలుసుకోవాలి। మనకి సుమారుగా ఈ ఫేమ్ అనేటువంటి మందు ఎంఆర్పి 1160 రూపాయలు ఉంది। మనకి 50 ml ధర వచ్చి మార్కెట్లో అరౌండ్ మనకి 1000 రూపాయస్ కట్టు ఇట్లో ప్రాంతాన్ని బట్టి దొరుకుతూ ఉంది। ఈ ఫ్లూబెండమైడ్ అనేటువంటి రసాయనం మనం తగిన మోతాదులో పంటపై పిచికారీ చేసిన తర్వాత ముఖ్యంగా కీటకం లార్వాల మీద పనిచేస్తుంది। ఎగిరే పురుగులేం కాదు, లద్దె పురుగులు। లద్దె పురుగులు అంటే ఏంటి అంటే వరిలో కాండం తొలిచేటువంటి పురుగు। ఇది కాండం తొలిచే పురుగు మీద మనం ఒక వీడియో చేసుకున్నాం। ఏంటంటే కింద నుంచి మొమ్మను తొలుచుకుంటూ వెళ్ళి కాండం వరి యొక్క కాండం మధ్య భాగం అంతా కూడా తినేస్తుంది। ఇలా తినేసిన వల్ల ఏంటి అవుతుందంటే వేర్ల నుంచి పోషక పదార్థాలు వెళ్ళదు, ఎందుకంటే ఇది గుళ్ళ చేసి పడేసింది కాండం అంతా। ఎప్పుడైతే పోషక పదార్థాలు వెళ్ళవో ముందు దశల్లో అయితే చనిపోతుంది, పెద్ద ఏ దశల్లో అయితే తెల్ల కంకులు వేసి తాళ గింజలు ఏర్పడి నష్టం। ఈ ఇలాంటి సమస్యకి ఈ ఫ్లూబెండమైడ్ పనిచేస్తుంది। అలాగే వరిలో ఆకు ముడత, ఈ ఏం చేస్తుందంటే ఒక నిటూరు ఆకు చూసుకుంటే దాన్ని ముడత వేసి లోపల పత్రాహితాన్ని గోకు తిని ఆకుని ఇలా లైట్ ముందు పెట్టి చూస్తే మనం ఆకాశంలోకి తెల్లగా ఉండి మొత్తం పత్రాహితం గీకి తినేస్తుంది। దీన్ని ఏమంటాం అంటే ఆకు ముడత అంటాం। ఈ ముడతకు కూడా ఈ ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందును మనం వాడచ్చు। వరి వరకు అయితే ఈ రెండు లెబ్డోప్టెరా క్రమానికి చెందిన ఈ రెండు డ్యామేజ్లకు వాడచ్చు। పత్తి వేసే రైతులు ఉంటే పత్తిలో మనకి ఈ బోల్ డ్యామేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది। ఈ పువ్వు విచ్చుకోకముందు ఏంటి అవుతుంది అంటే పచ్చని ఒక లద్దె పురుగు వచ్చేసి ఆ పురుగు లోపలికి సగం ఉండి సగం బయట ఉండి దాని మల విసర్జనంతో లోపల ఉండేటువంటి కాయను తినేసి కొన్ని దశల్లో కాయలు రాలిపోతాయి, రైతుకి అపారమైన కాయలు రాలిపోతే పత్తి రాదు, పత్తి రాదంటే నష్టం। ఇలాంటి ఈ కాయ తొలిచేటువంటి పురుగులన్నింటిలో కూడా దాంట్లో కూడా పనిచేస్తుంది। అలాగే చిల్లీ మిరప వేసే రైతులు, అలాగే టమాటా వేసేటువంటి రైతులు, అలాగే బెండ వేసేటువంటి రైతుల్లో ఈ హెలికోవెర్పాకి సంబంధించినటువంటి జాతులన్నిటి పురుగులు కూడా కాయలు కన్నాలు పెట్టి లోపల భాగాన్ని తినడం వల్ల బెండకు మార్కెట్ వాల్యూ రాదు, మిరపలో ఎప్పుడైతే ఈ కన్నం పెడితే కాయ కుళ్ళు కూడా వస్తుంది తర్వాత టమాటా కాయలో కూడా గ్రేడ్ పోదు, మంచి మార్కెట్ ధర రాదు, దాని కాయలో ఒక రంధ్రాన్ని రౌండ్గా ఉండే ఒక రంధ్రాన్ని పెట్టి అందులో ఉండేటువంటి గుజ్జును తింటాయి। ఈ బెండలో కానీ టమాటాలో కానీ మిరపలో కానీ ఈ మూడింటికి కూడా మనకి ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు పనిచేస్తుంది। అలాగే ఇంకా వేటికి వాడచ్చు అంటే పీసులు వాడచ్చు, అలాగే మనకి బ్లాక్ గ్రామ్లో వచ్చేటువంటి లద్దె పురుగు ఉంటుంది, అది మనకి మన కందికాయలు కానీ మినువుల్లో కాయలు కానీ ఇలాంటివన్నీ తిని నష్టపరచడం కానీ। అలాగే కొంతమంది యాక్చువల్గా అయితే ఈ పంటలు మెయిన్గా అయితే ఈ పంటలన్నిటికీ వాడుకోవచ్చు, కొంతమంది వంగకు వాడుతున్నారు, దాంట్లో వాడకూడదు కంపెనీ వాడైతే వాడమని చెప్పట్లేదు కానీ కొంతమంది రైతులు అయితే మాత్రం కొమ్మ మరియు కాయ తొలిచేటువంటి పురుగు ఈ కాయ కుళ్ళికి కూడా ఫ్లూబెండమైడ్ లెప్టోప్టెరన్ పెస్ట్ అని చెప్పి వాడుతున్నారు। మొత్తానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పురుగులు, అలాగే క్యాబేజ్ పువ్వు బుట్ట వచ్చిన తర్వాత బుట్టను తొలిచేసి ఆ బుట్ట యొక్క మనకి నష్టాన్ని బుట్ట నష్టాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటుంది। ఈ హెలికోవెర్పాకి సంబంధించినటువంటి అంటే శనగ పచ్చ పురుగు జాతి లేకపోతే లెప్టోప్టెరా క్రమానికి చెందిన పురుగులు ఈ ముఖ్యమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న వరి, ప్రత్తి,
కంది, పెసలు, మినుములు, వంగ, బెండ మిరప ఇలాంటి అన్ని పంటల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పురుగుల మీద ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. నేను పదే పదే ఇంకో విషయం చెప్పొచ్చేది, ఈ ఫేమ్ అనేటువంటిది మనకు ఉంటుంది, ఇవన్నీ పనిచేస్తాయి. ఎంత కొట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. ప్రత్తిలో అయితే 40 మిల్లీలీటర్లు ఎకరాకి సరిపోతుంది, అదే వరి పంటలో అయితే కనుక 20 ml సరిపోతుందని చెప్తున్నారు. అలాగే పంట పంటకు మారుతుంది. ఇప్పుడు టమాటాలో కానీ తర్వాత పత్తిలో కానీ టమాటా కానీ చిల్లీలో కానీ 50 ml వరకు, 50 నుంచి 60 ml అవసరం అవుతుంది. వంకలో కొట్టే వాళ్ళు అయితే 70 ml కొడుతున్నారు. ఏదైనా అప్రాక్సిమేట్లీగా 50 నుంచి 60 ml మధ్య దీని మోతాదు ఉంది. ఒకసారి కొట్టేటప్పుడు కూడా ఆ ఫేమ్ అనేటువంటి డబ్బా కొన్న తర్వాత దానికి ఒక లీఫ్లెట్ ఉంటుంది, దాంట్లో తెలుగు భాషలో మనం పంట ఉంటుంది, ఆ పంటకు ఎదురుకుండా మోతాదు ఉంటుంది. ఏదైనా కూడా వరికి 20 ml, ప్రతి వరకు వచ్చేటప్పటికి సుమారుగా 40 ml, మిగిలిన అన్ని పంటలకి కూడా రమారమి 50 నుంచి 60 ml ఒక ఎకరాకు మోతాదు, లీటర్కి కాదండి, ఒక ఎకరాకు మోతాదు చెప్తున్నాను, ఎకరాకు ఉంటుంది. ఆ ఎకరాకు మోతాదు ఇంచుమించుగా 50 ml అమ్ముకుంటే ఈ 50 ml ధర మార్కెట్లో MRP 11-60 ఉంది, మీకు లభిస్తుంది ఇంచుమించుగా 9.50-9.60కి మీకు మార్కెట్లో అక్కడక్కడ దొరుకుతుంది డీలర్ని బట్టి. ఇది ఫేమ్ గురించి. అయితే ఈ ఫేమ్ మందు కొట్టిన తర్వాత ముఖ్యంగా దేని మీద పడుతుంది అంటే నరాల మీద, ఈ పురుగు యొక్క నరంకి సంబంధించిన వ్యవస్థ మీద. మీకు ఆ ప్రోటీన్స్ విడుదల లేక మొక్క చచ్చిపోవడం టెక్నికల్గా వద్దు కానీ నరాల మీద, అలాగే ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో కండరాలు, పురుగు యొక్క కండరాల మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది, త్వరగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఫేమ్ అనేటువంటి మందు వేటి మీద వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంతే వివరంగా నేను ప్రతిరోజు చాలా పురుగు మందుల గురించి వివరంగా విపులకరంగా ఈ విధంగా చెప్దాం అనుకుంటున్నాను. చాలా వరకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా వీడియోలు ఇంకా పురుగుల గురించి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఇప్పుడు 40,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టి గంటను మోగించడం మర్చిపోయారు. దయచేసి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోబట్టి ఒకసారి బెల్ నొక్కి ఆల్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా దయచేసి లైక్ను ఒకసారి టచ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే అస్సలు మర్చిపోవద్దు, కామెంట్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. ధన్యవాదాలు.